ఒరి 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 బర్రెలు దున్నలా కాచుకుని కాచుకుని బోర్ కొడతా ఉందేమో కొడాలి నాని ఊ అంటావా మావా ఊ అంటావా మావా అన్నట్లు తెగ మీడియా ముందుకు వచ్చేస్తున్నాడు. ఇదిగో బూతులు నాని మొదలెడతావా? నీ గుట్కా పొట్లాలు ఎలకలు తినా, ఏదో చెప్తావని వస్తే నువ్వేం దేహ అంత గడ్డం గీక్కుంటున్నావా? గీక్కున్నంత వరకు చాలు, ఇంటికి వెళ్ళాక జాలిం లోషన్ రాసుకోవచ్చు. ఇదిగో వచ్చిన పని కాని. ఒకటైతే వాస్తవం ఏంటిది? ఒక్క వాస్తవమే చెప్తావా? అంతేలే, నోరు తెరిస్తే బూతులో అబద్ధాలేక జన్మకో శివరాత్రి అని చరిపెట్టుకుంటావులే, ఆ వాస్తవం ఏదో కక్కి. మళ్ళీ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం పబ్లిక్ ఏమి తెలియదు, ప్రజలు పిచ్చోళ్ళు. ఓహో, ప్రజలు పిచ్చోళ్ళు అంటున్నావా? 2019లో పిచ్చోళ్ళు కాబట్టే మీ వైసీపీని గెలిపించారు. మీకు ఓట్లే చిన్న పాపానికి బాధుడే బాధుడు అంటూ తెగ బాధించుకుంటున్నారుగా పాన్ పరాగ్ డబ్బా. ఎవడేమి చెప్పినా ఎవరేం చెప్పినా డెఫినెట్ గా అమిత్ షా గానీ మోడీ గారు కానీ ఎవరినైనా పిలిచినా ఎవరినైనా కలిసినా ఎవరినైనా పిలిపించి మాట్లాడుకున్నా కూడా పూర్తిగా రాజకీయ కారణాలు తప్పించి ఏదో ఊరికి అభినందిస్తాకో లేకపోతే వాళ్ళు చేసినటువంటి స్వీట్లు బాగున్నాయనో వాళ్ళ యాక్షన్ బాగున్నాయనో. ఎన్టీఆర్ కొత్తగా ఆయన నటుడు కాదు కదా, ఆయన పాతిక సినిమాలు నటి దాటిపోయినాయి. అమిత్ షా గారు చాలా సినిమాలు చూసి ఉంటాడు ఎన్టీఆర్. హిందీలో ప్రతి సినిమా కూడా డబ్బు అవుతుంది, తెలుగులో వచ్చింది. ఆవిడ కొత్తగా అభినందిస్తున్నాడు, ఇవన్నీ అయితే కనుక నేనైతే అనుకోవట్లా. ఏంటిది తారక్ నీకు చెప్పేళ్ళినట్లు అమిత్ షా మోడీ నీకు క్లాస్మేట్లే అన్నట్టు భలే బిల్డప్ ఇస్తున్నావు. గంట తర్వాత నువ్వెక్కడుంటావో సాయంత్రం 6 దారితే నీ ప్యాంటు షర్ట్ ఎక్కడుంటుందో తెలియదు. కానీ రాజకీయం మాట్లాడుతా ఉన్నావా? క్యాసినో కొడాలి. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నాను, వాటిని పరిష్కరిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ. ఒరే బుర్ర తక్కువ కొడాలి, దొంగ మాటలు చెప్పడానికి పవన్ ఏమైనా మీలాగా అధికార పార్టీలో ఉండే అందిన కాడికి మూటలు దోచుకుంటున్నాడా ఏంటి? సరే కానీ మీ జగన్ ఏంటి, ఎవరో స్వామివారి దగ్గరికి వెళ్తున్నారట, నీకేమైనా తెలుసా? ఆడేమి చేయలేడు కాబట్టి ఈయన ఇంటికి వెళ్ళి ఈయన ఆతిథ్యం స్వీకరించి ఈయనకి ప్యాకేజీ సమర్పించి ఈయన దగ్గర ఒక అతిక కొబ్బరి చెప్పా తెచ్చుకుంటే ఈ స్వామి కొకోడి స్వామి చెకోడి స్వామికి కనుక ఆశీస్సులు ఇస్తే చెకోడి భక్తుడికి వీళ్ళిద్దరూ కలిసినా కూడా డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. చెకోడి భక్తుడు జగన, మరి పకోడి స్వామి ఎవరో కూడా చెప్పవయ్యా ప్యాకెట్ పాపరా? అరే మినిస్టర్ ఇవ్వలేదని మీ నాయకుడిని ఈ రేంజ్ లో తిట్టడం ఏంటి కొడాలి? తప్పు కదే, మీ జగన్ కి తెలిస్తే నీ తుప్పు వదిలిస్తాడు. సర్లే కాని జాతీయ రాజకీయాల గురించి నీకు తెలిసింది చెప్పు. మనం యూపీలో చూసాం, ఉత్తరప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో 81 పార్లమెంట్లకి నరేంద్ర మోడీ బీజేపీకి 71 పార్లమెంట్లు గెలిచారు. గెలవగానే అధికారంలో ఉన్నటువంటి బీఎస్పీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఎస్పీ రెండు కలిసి ఇదిగా నేల క్లాస్ నాని ఏది మళ్ళీ ఆ కూతకోయి. మనం యూపీలో చూసాం, ఉత్తరప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో 81 పార్లమెంట్లకి నరేంద్ర మోడీ బీజేపీకి 71 పార్లమెంట్లు గెలిచారు. గెలవగానే అధికారంలో ఉన్నటువంటి బీఎస్పీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఎస్పీ రెండు కలిసి అందుకదు నిన్ను ఎలిమెంటరీ క్లాస్ కి ఎక్కువ హైస్కూల్ కి తక్కువ అనేది కొడాలి. నీకు స్టేట్ పాలిటిక్స్ సరిగ్గా తెలిసి ఆడవద్దు, ఇక సెంట్రల్ పాలిటిక్స్ ఎందుకు చెప్పు. అయినా అధికార ప్రతిపక్షం రెండింటిలో బీఎస్పీ ఎందుకుంటది దద్దోజనం నాని? అందుకే మ్యాటర్ లేకుండా దేంట్లో పడితే దాంట్లో వేలు పెడితే ఇదిగో ఇట్టాగే పీచు కొట్టేస్తది. ఒక కూటమికి ఏర్పడి 2019 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏమైందండి, 76 పార్లమెంట్లు వచ్చినాయి ఈసారి. ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, విడివిడిగా పోటీ చేస్తే 71 వచ్చినాయి. మొన్న విడివిడిగా పోటీ చేశారు, విడివిడిగా పోటీ చేస్తే 1-23 1-21 జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినాయి. వామో కొడాలి, రేపు మీ వైసీపీ అటకెక్కితే గుడివాడలో నీ బ్రతుకు పబ్లిక్ టాయిలెట్ అవుద్దని ప్రస్టేషన్లోకి వెళ్ళేవా ఏంటి కొంపదీచి? ఇట్లా మాట్లాడుతున్నావు? యూపీలో జగన్ పోటీ చేయడం ఏంటి? వాళ్ళకి 23-21 మీకు 151 రావడం ఏంటి? బుర్రా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? మీరిద్దరూ కలిసి పోటీ చేయండి. మీ పార్టీకి నిప్పు పెట్టి జగన్ కు వెన్నుపోటు పడవాలని గట్టిగా ఫిక్స్ అయినట్లున్నావుగా. గొప్ప కొల్లేరు కొడాలి, ఇక మీ వాళ్ళంతా ఇద్దరు కలవద్దు, దమ్ముంటే సింగిల్ గా రండి పొత్తు పెట్టుకోవద్దు అని నెత్తి నోరు బాదుకుంటా ఉంటే నువ్వేంది ఇట్టా ఇద్దరు కలిసి పోటీ చేసి జగన్ చిత్తు చేయమంటున్నావు? చిన్న మెదడుగా చిరిగిపోయిందా? చూయించుకో జట్కా మట్కా గొట్కా నాని, ఇక రాజకీయాలు వాగింది చాలే, వెళ్ళే గుడ్లు కాచుకో పో.
iPad.